శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం చిన్నారులు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా నిన్నటి కథలోపల భాగంగానే చెప్పుకుంటున్నాం కదా ఏంటది ఈ దోమతెరలోకి మన భేతాళుడు దూరాడు ఈ పలకని పడితేతోటి ఏ విధంగా మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాడు మధు పాత్ర ఏది చెప్పవమ్మా అన్నట్టుగా అడిగాడు కదా మరి ఈ మాధురి రాజకుమారి పలుకుతుందా ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం మనం దోమతెర అందిట కిలకిల నవ్వుతూ తేనగిన్నె ఎక్కడుందో చెప్పవమ్మా భోజనానికి ముందు మధువుతోటి పెదవులు తడుపుకోవడం అతడికి అలవాటు అందిట ఆ పలకని పడితే అంటే దోమతెర మాట్లాడుతోందని ఆశ్చర్యపోయింది కదా ఒక్క నిమిషం తేరుకుని తాను పెదవి విప్పి పలక్కుండా చేతులు ఒక చిన్న బెత్తం లాంటిది తీసుకుని ఆ తెర మధ్య నుంచి దూర్చి బల్ల మీద మధు ఉన్న గిన్నె మీద బెత్తంతో టక్ టక్ అని చప్పుడు చేసిందిట విక్రమార్కుడు నవ్వుకుని గిన్నెలోని మధుని అంటే తేనెని పెదాలకి సుతారంగా రాసుకుని ఆహా ఈ తియ్యటి తేనె కన్నా తియ్యమైన ఈ పడతి పలుకులు వింటూ భోజనం చేద్దాం అనుకుంటే ఈవిడేమో మాటామంతి లేకుండా మూతి బిగించు కూర్చుంది దోమతెర కాలక్షేపం కోసం నువ్వేనా ఒక కత్ చెప్పరాదు వింటూ నేను భోజనం చేస్తాను అన్నట్ట దోమతెర నిట్టూర్చి నాకు చెప్పాలనే ఉంది కానీ ఇలా గొంతు బిగించి ఊపిరాడకుండా మంచం చుట్టూ వేలాడి తీస్తే మాట ఎలా వస్తుంది తాళ్లు విప్పి నన్ను స్వేచ్ఛగా కిందకి జార్చేయమను అప్పుడు వినిపిస్తాను అదిరిపోయే కథ అందిట ప్రతినిత్యం తన మంచానికి వేలాడుతూ ఉండే దోమతరికి ప్రాణం వచ్చినట్టుగా మాట్లాడడం ఈ మాధురికి చాలా విస్మయంగా అనిపించిందిట ఆశ్చర్యంగా అనిపించిందనమాట అదేమిటో తెలుసుకోవాలి అన్న కుతూహలంతో ఆవిడేం చేసింది ఆ తాళ్ళు విప్పేసింది అంటే దోమతెర కిందకు వదిలేసిందిట దోమతెర కాస్త కుప్పగా నేల మీద పడిపోయింది అలా తెర తొలగ్గానే ఆవిడ సుందరమైన రూపం బహిర్గతం అయితే ఆహా ఎంత మంచి అందగత్తయ్యుడా అనుకున్నట్ట విక్రమార్కుడు పలకని పడితే కూడా అతన్ని చూస్తూ అరే ఇతను కూడా చాలా బాగున్నాడే అని అనుకుందిట అప్పుడు బేతాళుడు చూపులు కలిసిన శుభవేళ మీకు ప్రేమ ప్రేమకథ చెప్తాను వినండి అంటూ ఒక కథ మొదలుపెట్టాడ మందాకిని రాజ్యపు యువరాజు మన్వధుడు తన ప్రాణమిత్రుడైన మంగళుడితోటి దేశాటనికి బయలుదేరాట మిత్రులిద్దరూ అనేక దేశాలు చూస్తూ వింతలు విశేషాలు గమనిస్తూ కొంతకాలానికి ఒక ఊరికి చేరుకున్నారు ఆ ఊరి బయటే కాళిక అమ్మవారి దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నట్ట అక్కడ ద్వారం దగ్గర నిలువెత్తు మండపంలో ఒక సుందరి శిలా విగ్రహం కనిపించింది అది విగ్రహంగా అస్సలు అనిపించట్లేదు ఏదో నిజమైన సజీవ మూర్తిలాగా ఉంది అక్కడ స్వయంగా నిల్చున్నట్టుగా జీవం ఉట్టిపడుతూ చేశాడు ఆ విగ్రహ శిల్పి ఎవరో గానీ చాలా అద్భుతంగా చేశాట ఆ విగ్రహంలోని దివ్య సుందరిని చూస్తూనే మోహించేశాడు యువరాజు మన్మధుడు అతడు మతి భ్రమించిన వాళ్ల గుడ్ల నీరు కుక్కుకుంటూ మిత్రమా మంగళ ఈ సుందరిని పొందలేని నా జీవితం వృధా అంటూ తప్పి పడిపోయాట మంత్రికుమారుడు మంగళుడు తన మిత్రుడికి దాపురించిన పరిస్థితి చూసి ఎంతగానో దుఃఖించాట ఊళ్ళో నుంచి వచ్చిన వైద్యుడు మన్మధుణ్ణి పరీక్షించి నాయన నీ మిత్రుడు తీవ్రమైన ఆపస్మారక స్థితిలో ఉన్నాడంటే కోమాలో ఉన్నాడు ఇతడు ప్రేమించిన కణిని తీసుకొచ్చి చూపిస్తే గాని ఇతడి ప్రాణం కుదుటపడదు అలక్ష్యం చేస్తే ఇతరు ప్రాణాలకే ప్రమాదం అన్నట్ట అంటే మీరు లేట్ చేశారంటే ఇతను మీకు దక్కడు అని చెప్పాడు మంగళుడికి ఏమీ పారుపాలెట అంటే ఏం తోచలేదు ఆయనకి ఆ శిలా విగ్రహం ఎవరిదో ఆ కణ్య నిజంగా ఉందో లేదో ఆ విశేషాల గురించి ఆ గుడి పూజారిని విచారిస్తే ఆయన చెప్పాట బాబూ సంగమేశ్వరం అనే ఊళ్ళో కోదండం అనే శిల్పాచారి ఉన్నారు ప్రతి సంవత్సరం అతడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాడు అతనే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు అంతకు మించి నాకింక ఏం వివరాలు తెలియవయ్యా అని చెప్పాట మంగళుడు నిట్టూరుస్తూ మిత్రుడు మన్మధుడి రక్షణ బాధ్యత పూజారి గారికి అప్పగించి సంగమేశ్వరం వెళ్ళి ఈ కోదండం అనే ఆయన్ని కలుసుకున్నట్ట ఆ శిల్పంలోని కన్య గురించి అడిగాడు అయ్యా చిత్రపాలెంలో నా మిత్రుడు కుమ్మరి ఒక ఆయన ఉన్నాడు అంటే పాటర్ అతను ఒకసారి నా దగ్గరికి వచ్చి ఒక అందమైన గోరు అంటే ఒక నెయిల్ని కానుగ్గా ఇచ్చాట మిత్రమా ఈ పులిగోరు నీ కొడుకు మెడలో వెయ్యి అని చెప్పాడు అతడు వెళ్ళిపోయాక హారం చేయిద్దామని ఆ గోరును పరీక్షిస్తే అది పులిగోరు కాదు అది సజీవ సుందరి చేతి వేలి గోరు అని అర్థమైంది నాకు ఆమె ఎవరో ఎక్కడుందో నాకు తెలియలేదు ఆ గోరును బట్టి ఆ సుందరి రూపాన్ని ఊహించి ఆ శిల్పాన్ని మలిచి అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పాట మంగళుడు కాస్తా వెళ్ళాడు ఇంకా చిత్రపాలెం వెళ్ళి కుమ్మరుణ్ణి కలుసుకోగా అతడు అన్నట్ట అంటే ఆ పాటర్న కలుసుకుంటే అతనన్నాడు అయ్యా ఇక్కడికి సమీపంలోని కాండవ వనంలోని నివసించే వేటగాడు నా మిత్రుడు అతడు నా వద్ద కొన్ని కుండల్ని కొని దానికి బదులుగా ఈ గోరు చాలా విలువైందని ఇచ్చి చెప్పాడు మంగళుడు తక్షణం వనం వెళ్ళి ఆ వేటగాడిని అడిగాడు అయ్యా ఒకరోజు నేను వేట కోసం చాలా దూరం వెళ్ళి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాను ఆ సమయంలో రెండు గండభేరుండ పక్షులు ఆకాశంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ వెళ్తూ వాటి కాళ్ల మధ్యనున్న నుంచి ఒక ముక్క తెగి నా శరీరం మీద పడేలాగా పడేశాయి ఆ ముక్కలో వజ్రంలా తలతలా మెరుస్తూ ఈ గోరు కనిపించింది గండభేరుండాలోయే ఏదో పులిని వేటాడి మాంసం తెస్తుంటే గోరుతో సహా కొంత భాగం కింద పడిపోయిందని భావించి నేను అది కుమ్మరికిచ్చాను అంటూ చెప్పాట మంగళుడు ఇప్పుడు భారంగా నిట్టూర్చి వేటగాడి ద్వారా గండభేరుండ మనం ఎక్కడో తెలుసుకుని ఆ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళి 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 ఎట్టకేళ్ళకి అక్కడికి చేరుకోగలిగాట సరిగ్గా అదే సమయంలో ఓ చెట్టుపై నుండి పక్షి పిల్లలు కీచుకీచుమంటూ ఆర్తనాదాలు చేసేట మంగళుడు ఉలిక్కిపడి తలెత్తి పైకి చూశాడు మరుక్షణయాత్ర గుండె కాస్త గుబేలు మంది అతి భయంకరమైన అతి పెద్ద కొండ ఒకటి ఆ చెట్టుపైకి పాకేస్తోంది అంటే పైథాన్ అనమాట దాన్ని గమనించి భయంతో కిచకిచ చేస్తున్నాయి పక్షి పిల్లలు మరి ఈ మంగళుడు ఆ పైథాన్ని చంపేస్తాడా ఆ కొండచిలోని చంపేస్తాడా ఆ పక్షుని రక్షిస్తాడా లేకపోతే ఆ కొండ చిలువ ఈ చిన్న పక్షులంతా ఈ పెద్ద మనిషి దొరికాడని వీడిని మింగేస్తుందా మంగళూని ఈ విషయం మనం రేపటి కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు